లాస్ట్కు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సీఎం అయిన ఒక 5 నెలల పాటునే 2 లక్షల రుణమాఫీ ఇవ్వడం అనేది మా మండలం వరకు ప్రతి ఒక్క రైతు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారుగా, వాటిపై మీ యొక్క ఇప్పుడు మండల కాంగ్రెస్ నాయకులు కానీ తర్వాత జిల్లా వాళ్ళు కానీ అధికారులు కానీ మీరు ఏమైనా మాట్లాడే సూచన విషయం అంటే, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే డేటు డిసైడ్ చేసిందో 2018 డిసెంబర్ 12 తారీఖు నుంచి ఓకే ఇప్పుడు ఈ 2023 డిసెంబర్ 7-9 వరకు అనేది ఆ మధ్యకాలంలో ఉన్నాయి, అందరివి మ్యాక్సిమమ్ మాఫీ అయినాయి. ఎవరైనా మిస్ అయినట్లుంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము అగ్రికల్చర్ ఎవరిని కలవడం కానీ వాళ్ళ ద్వారా ఏమన్నా స్వేచ్ఛను తీసుకొని వాళ్ళకి కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా రైతు రుణమాఫీ ప్రకటించడం పట్ల మీ యొక్క ఎమ్మెల్యే గారికి మీరు మీ యొక్క మండలం తరపు నుంచి మీరు ఏ విధంగా వాళ్ళకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే మా ఎమ్మెల్యే సాబు కానీ లేకపోతే మా ఇన్ఛార్జ్ ఉన్న దుషంత్ రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా మేము ఇప్పటికీ అందరం పోయి కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీగా అంత సన్మానించడం కూడా జరిగింది. పేరు శివరాముడు, కన్నాప సురేందర్, మరి దర్పల్లి విలేజ్ అగ్రికల్చరు చేస్తుంటాము. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ ప్రకటించడం పట్ల మీకు ఏ విధంగా మీకు పొందండి? మాకు అంటే నాతో పాటు నేనే కాకుండా మాతో పాటు ఉన్న రైతులందరూ మంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇంతకుముందు 2018లో కూడా, అంతకుముందు 2014లో కూడా కేసీఆర్ అంటే రుణమాఫీ ఏది కూడా సన్నిగా జరగలేదు. ఏమున్నా ఫస్ట్ సార్ చేసినప్పుడు ఇంట్రెస్ట్గా పోయింది, మిగతా లాస్ట్